మంచి మెసేజెస్ సినిమాలు తీసే ముత్యాల సుబ్బయ్య గారు సడన్గా సెంటిమెంట్ వైపు బాగా మొగ్గటాకి ప్లస్ మెయిన్ స్త్రీ పక్షపాతి అంటారు కొన్ని స్త్రీకి ఇంపార్టెన్స్ ఉంటుంది మీ ప్రతి సినిమాలో అది ఎలా ఎలా అబ్బింది ఏంటి అసలు దాన్ని అనుకున్నాను భయ్యా నాకు తెలిసిన వరకు లేడీ ఓరియంటెడ్లో లేడీ క్యారెక్టరైజేషన్లో ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ ఇంకో విధంగా కానీ ఈ సినిమాలో మగాళ్ళు కాదు ఆ లేడీ క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటే తప్ప మీ సినిమాలు ఉన్నాయి అవి కదా అయ్యి అవి ఉన్నాయి అయ్యి ఇప్పుడు మనం సపోజ్ పవిత్ర బంధం ఈ పెద్ద సినిమా పెద్ద ఆర్టిస్టులు అవే కాదు సగటు మనిషి సగటు మనిషి చూస్తే అంటే సగటు మనిషి అంటే కొంతమందికి అర్థం కాల సగటు మనిషి అదే సగం మనిషా అన్నారు వారి అమ్మాయి కాపురం అమ్మాయి కాపురం ఎందుకు ఎన్ని లేడీస్ ఒకటి భయ్య ఇంటికి వెళ్ళాలి ఎంత ముఖ్యమో సినిమాలో ఉండే లేడీ క్యారెక్టర్స్ అంత ముఖ్యం సినిమాకి సూపర్ లేకపోతే ఇల్లు పాడైపోద్ది అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేనిదే జరగదు గిల్లు గడవదు మంచి వాళ్ళు అయితే ఇంట్లో అత్తకోడలు తగాదాలు వేసుకుంటే సినిమా ఉంటుంది పైగా మేల్ క్యారెక్టర్ అంటే హీరోలు పెట్టి చేసుకోవచ్చు అట్లా లేడీ క్యారెక్టర్ అంటే మాత్రం ఖచ్చితంగా లేడీ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టరైజేషన్ బాగా ఉంటేనే సినిమా పండుతుంది ముఖ్యంగా పెద్ద హీరోలు కొంచెం యాక్సెప్ట్ చేయరు నిజంగా చెప్పండి మీ పవిత్ర బంధం వెంకటేష్ ఎలా ఒప్పించారు ఆ సినిమాలో సౌందర్య డామేజ్ చేస్తుంది కొన్ని కొన్ని సీన్స్ బాగా డామేజ్ చేసేసి కానీ వెంకటేష్ కొంచెం మనిషికి ఇంట్రెస్ట్ ఉంది భయ్యా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది వెరైటీగా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో అమ్మాయి గ్లాస్ పట్టిచ్చి ఇచ్చి కలబెదరు వెంటనే వెంకటేష్ అదేంటంటే అది ఏంటంటే మీరేనా దైవం తర్వాత అని వెంకటేష్ కాళ్ళ మీద పడతారు అమ్మాయి అది అది వెంకటేష్ చెప్పగానే ఒప్పుకున్నాడు అది కరెక్ట్గా పెద్ద స్టిల్ తీసి పోస్టర్స్ వేసాను అదే పోస్టర్ అవును పెద్ద పోస్టర్స్ వేసాం కారణం ఏమంటే నిజమే కదా అలాంటి క్యారెక్టర్ అంత మంచివాడు కానీ అతను బ్రతికిన ఏరియా ఫారిన్ కంట్రీస్లో ఉండి అక్కడుండి ఇక్కడుండి ఈ భార్య ఇది ఏముంది జస్ట్ అనే నెగ్లిజెన్స్ ఉన్న మనిషి అగ్రిమెంట్ తీసుకోవడం అగ్రిమెంట్ తీసుకోవడం కాంట్రాక్ట్ తీసుకోవడం మొత్తం గుర్తొస్తుంది అవును భయ్యా దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది అది ఎక్కువ కొన్ని తెలుసా మీకు అవును ఇప్పుడు మీరు అప్పుడు తీసింది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ ఉన్నాయి జరుగుతున్నాయి అవును అసలు ఎంతమంది విడాకులు లేకుండా ఫ్యామిలీస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు డైవర్స్లు ఎక్కువ డైవర్స్ ఎక్కువ పెళ్లి చేసుకోవడం ఎంత పెద్ద డైవర్స్ అదే కాదు మన సినిమా ఇండస్ట్రీ కూడా ఎన్ని విడాకులు ఎన్ని ఎందువల్లంటే ఆడవాళ్ళు ఊళ్ళో ఇప్పుడు మగవాడు ఎదవైతే ఆడ మనిషి మార్చుకోగలిగితే అది సినిమా లేదనుకో ఈఎంఐ పోరా అంటే పోరా అనే కాడికి సినిమా అంతే కదా అది పెళ్లి చేసుకుందాం ఇప్పుడు జరిగేవి అప్పుడే మీరు ఎలా ఊహించగలిగారు ఊహించినట్టే భయ్య ముందు దీనికి కథ భూపతిరాజు ఆయనకే ఇవాళ క్రెడిట్ ఆయన ఫస్ట్ కథ చెప్పాడు మాకు వెంకటేష్ డేట్లు ఇస్తాను ముత్యాల సుబ్బయ్య డేట్లు తీసుకోమన్నారు వాడు నన్ను సుబ్బయ్య గారు మీకు సినిమా చేయాలన్నారు చేస్తానన్నాను అయితే కథ ఇద్దామని చెప్పి కూర్చున్నాం కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరిలో రియాక్షన్ లేదు వెంకటరాజు శివరాజుడు గొప్పలు ఉన్నారు ఆయన చెప్పి ఓకే సార్ ఇది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఏంటి గురువు గారు అన్నాను గురువా అమ్మాయి తాలి ఇది అంటే గురుగారు ఒక పని చేయండి ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి ఆయనకి భూపతి అడ్వాన్స్ ఇవ్వండి కథని
మీరు అనుకో బాగాలేదనుకున్నారు కదా, ఒక 1 మంత్ మాకు టైం ఇవ్వండి, మేము వర్క్ చేస్తాం. వర్క్ చేసి చెప్పిన తర్వాత బాగలేదనుకో వదిలేద్దాం. సుమారుగా వచ్చిందనుకో, ఇక వెంకటేష్ కాకపోతే ఏ శ్రీకాంత్ లాంటి వాళ్ళు అడుగుదాం. నా మాట వెంకటేష్ బాబు లాంటి హీరో ఒప్పుకోడని డిసైడెడ్ ఒప్పుకోడు అడుగుకో, ఒక శ్రీకాంత్ లాంటి వాడిని పెట్టుకుంటాం. మీరు దయచేసి ఒక అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భూపతరాజు నేను కూర్చొని వర్క్ చేసింది. వర్క్ చేసి కథ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత ఫస్ట్ వెంకటేష్ మన భూపతరాజు డైరెక్ట్గా వెంకటేష్కి చెప్పాడు, ఓకే అన్నాడు. సురేష్ చెప్పాడు, ఓకే అన్నాడు. నాయుడు గారు చెప్పారు, ఓకే అన్నాడు. సూపర్. సౌందర్య ఎలా వచ్చింది? అది అంటే సౌందర్య ఎప్పుడైతే వెంకటేష్ హీరో అనుకున్నాం ఈ కథకి సౌందర్య, అది కూడా ఫిక్స్ అయ్యాం. ఓకే. కానీ రైటర్ ఎవరు? రైటర్ దీనికి డైలాగులు రాయడానికి ఎవరు? అప్పుడు అంతకుముందు నాకు ఎక్కువ మందు రాసేవారు కామెడీ అయ్యి. అప్పుడు రైటర్ ఎవరు, రైటర్ ఎవరు అని అనుకుంటూ వెంకటేష్ బాబు వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తుంటే వెంకటేష్ బాబు ఉండి పోసాని కృష్ణమురళిని పెట్టుకోండి సార్ అన్నాడు. సూపర్. నాకు అప్పుడు పోసాని కృష్ణమురళిని నాకు చేయలే. ఓకే సార్, బాగా వెరైటీగా చేస్తున్నాం, చాలా సినిమా చేస్తున్నాను, ఓకే అని పెట్టాం. పెట్టుకున్న తర్వాత ఇంకా బెటర్ పెట్టాయి సబ్జెక్ట్, బెటర్ అయింది, బెటర్ అయింది, మంచి రైటర్ దొరికాడు. ఇంకా మా ఇతను భూపతిరాజుకి సబ్జెక్ట్ చెప్పగలడు కానీ తెలుగులో దాంట్లో ఉన్న ఇబ్బంది తెలియదు. పోసాన్ని పెట్టాం, పోసాన్ని ఇంకా హెల్ప్ చేశాడు, బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది. అదే అదే కదా భయ్యా, మనకి కదా బ్లాక్ పెళ్ళి చేసుకున్నారు అందరూ ఒప్పుకుంటారా? కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్నాయి కదా, మొత్తం జరుగుతుంది. అవును అవును. పెళ్ళి చేసుకున్నాము, దాని తర్వాత వెంటనే మరి పెళ్ళి చేసుకున్నాం, మళ్ళీ డేట్లు ఇచ్చాడు ఆయన. పెళ్ళి చేసుకున్నాకి హీరోయిన్ రేప్ చేస్తే ఆ హీరోయిన్ని హీరో తీసుకొని తన ఇంట్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇది కథ. అతను అవుట్లైన్ భూతరాజే ఇచ్చాడు. అప్పుడు మురళి మాతో ఉన్నాడు కాబట్టి మురళి కూడా మాతో కూర్చున్నాడు. వర్క్ చేసాము, డెఫినెట్గా బాగా వస్తుంది అన్న నమ్మకం మాకు వచ్చింది. బయట కొంతమంది రైటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆయా హీరోయిన్ రేపు అయితే ఎవడయా సినిమా అని అన్నోళ్ళందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా పెళ్లి చేసుకుందాం, సినిమా చేసాం, పెళ్లి చేసుకుందాం బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు మురళి, ఫుల్ డైలాగులు రాశాడు. తర్వాత మంచి సాంగ్స్ ఎవరు, సీతారాం నువ్వేమి చేసావు నేరం సూపర్ అని చెప్తా. అలాగా ఆ సినిమా కూడా మంచి సాంగ్స్, మంచి సాంగ్ మాయదారి మాయదారి పాటలు దీంట్లో అయ్యా. ఈ సినిమా సాంగ్స్ సినిమా అంతా అయిన తర్వాత ఆయనకి ఆయన ఇష్టం లేదు సాంగ్, వెంకటేష్ బాబు ఒక కొన్ని రోజులు చేయలే. నిడతా వస్తున్నాను, ఏంటబ్బా సార్ చివరికి చేయండి సార్, చేద్దాం, బాగాలేకపోతే మార్చుకుందాం సార్ అని చెప్పి ఆయన ఒప్పించి చేసాం. చేసిన తర్వాత పాటలన్నీ కలిపి థియేటర్లు వేసుకున్నారు. థియేటర్లు వేసుకుంటే అంటే జనరల్గా నేనేం చేస్తానండి భయ్య, సెంటిమెంట్ సాంగ్ ఎప్పుడూ నేను డ్యాన్స్ మాస్టర్ ఇవ్వను. సిచ్యువేషన్ తగ్గింది, సిచ్యువేషన్ సబ్జెక్ట్, ఎనీ సినిమా ఎనీ పిక్చర్ ఫస్ట్ నుంచి అన్ని ఆల్ పిక్చర్స్ సెంటిమెంట్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ అని నేనే చేస్తాను. అంటే సబ్జెక్టు కథ నడిపించేది అది. అప్పుడు థియేటర్లో సాంగ్లు వేసుకొని చూశారు వెంకటేష్ బాబు, నేను బాల లోపలికి మన జొల్లగడ సీను వాళ్ళు కూర్చున్నారు, సినిమా చూశారు, బయటకు వచ్చారు, మేము బయట నిలబడి ఉన్నాం. సీను తన్నాడు, సీను
మళ్ళా మీరు మార్పులు అంటే నువ్వేం చేసావు నేరం ఆ చూసిన తర్వాత ఆయన అంత ఫీల్ అయ్యాడు. ఓకే, క్లైమాక్స్ కానీ డైలాగులు కానీ బ్రహ్మాండంగా రాశాడు అతను. కష్టపడ్డాను గురుగారు, కలెక్టివ్ ఆర్ట్ పుట్టుకో. నేను ఎప్పుడు చెప్పేది అదే, కలెక్టివ్ ఆర్ట్ మంచి కథ కావాలా, మంచి డైలాగ్ రైటర్ కావాలా, డైరెక్టర్ ఓకే ఫస్ట్ ఉండాలా, మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే కనుక ఇది మంచి మ్యూజిషియను మంచి కెమెరామ్యాను మంచి ఆర్టిస్టులు అయితే సినిమా ఖచ్చితంగా కలెక్టివ్ ఆర్ట్ కదా. కాకపోతే ఏమవుతుందంటే సినిమా హిట్ అయితే ఏమో డైరెక్టర్కి పోతుంది ఫేమస్ అంతా. 90% హీరో 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 అంటారు, బట్ మా సినిమాల్లో అట్ట కుదరదే. మా నేను చేసిన సినిమాలన్నింటిలో అలాంటి సాంగ్లు ఉంటాయి, అవి నేనే చేస్తాను. నేను చేసిన గొప్పతనం కాదు, రాసిన సీతారామ శాస్త్రి మహానుభావుడు గొప్ప అంత బాగా రాశాడు. రెండు పాటలు నేనే చేశాను. సూపర్ సాంగ్ అది. ఎవరు ఎవరు లే, నేనే చేశాను. నో డ్యాన్స్ మాస్టర్ నేను ముందే చెప్తాను, అందరికి తెలుసు ఇది. ఆ సాంగ్లు ఇది నా జీవితం సాంగ్ ఉంది, అదొకటి అసలు ఎమోషన్స్. అసలు సాంగులు ఆ సాంగులు డ్యాన్స్ మాస్టర్కి ఇస్తే లాభమే. వాళ్ళు కథ తెలియదు కదా వాళ్ళకి, వాళ్ళు మూడు పాడు చేస్తారు. అందుకని ఆ విధంగా లేడీస్ సెంటిమెంట్ అంటే లేడీస్కి ప్రాధాన్యత ఉండాలా, న్యాయంగా ఉండాలా. అట్టా ఉండకపోతే ఇప్పుడు హీరో ఉన్నాడు అనుకో గురుగారు, హీరో ఎంతవరకు పవిత్ర బంధంలో హీరో ఎంత గొప్ప హీరో అయ్యాడు. ఫస్ట్ హాఫ్లో ఆయన పాదాల మీద పడ్డప్పుడు ఎక్కడికో ఎదిగాడు. తర్వాత కూడా తను రివర్స్ అయ్యి తను అమ్మాయిని మళ్ళా అమ్మాయి వెంటబడి ఆ అమ్మాయిని దగ్గర దక్కించుకోవడానికి ఇంత కష్టపడ్డాడు. ఇవన్నీ మీరు అప్పుడు దర్శకత్వ శాఖలో పనిచేసినప్పుడు 100-150 మాత్రమే జీతాలు ఉండే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇప్పుడు చూస్తుంటే అది లక్షల్లో లక్షల్లో తీసుకుంటాడు ఓట్లు. ఇప్పుడు మా వాడు ఉన్నాడు కదా బోయపాటి ఎన్నికోట్లు తీసుకుంటున్నాడు, బోయపాటి నా దగ్గరగా చేయాలి. అందువల్ల భయ్య ఏదైనా కానీ సినిమాకి కలెక్టివ్ ఆర్ట్ కాకపోతే చెప్పుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీసిన అంకుర్ తీసిన వాళ్ళ నాన్న వాళ్ళు విజయేంద్ర ప్రసాద్, తర్వాత కీరవాణి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి చేస్తారు. అందువల్ల సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్, అందరూ మంచి వాళ్ళు సెట్ అయ్యారు అనుకోబోయ్యా ఖచ్చితంగా.